ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం పలు హామీలు ఇచ్చి ఇప్పటికీ వాటిని అమల్లోకి పెట్టకపోవడం అందరికీ తెలిసిన విదితమే. అయితే కేసీఆర్ తమ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి మరిచారని, అందుకే తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని గోష్మహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజ్ సింగ్ లోధా సంచలన ప్రకటన చేశారు. ధూల్పేటలో గుడుంబా తయారని మానేసిన వేలాది మందికి ప్రత్యామ్నాయం చూపించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా రాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రెండేళ్ల క్రితమే తాను ప్రశ్నిస్తే స్వయంగా ధూల్పేటకు వచ్చి ప్రజలను ఆదుకునే చర్యలు చేపడతానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇంతవరకు దాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాకపోవడంతో ఆయన తాను అన్నంత పని చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు వచ్చారు. అయితే అధికారులు ఆయనని లోపలికి అనుమతించకపోవడంతో ఆయన గేటు వద్దనే వేచి ఉన్నారు. ధూల్పేట ప్రాంతంలో గుడుంబా తయారీని మానేసిన వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించడం లేదని ఆయన అంటున్నారు. కాగా రాజ్ సింగ్ కు సర్ది చెప్పేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు.